కాకినాడ జిల్లా కాజలూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో శెట్టి బలజ సంఘం 103వ ఆవిర్భావ సందర్భంగా దుగ్గుదూరు శెట్టి బలజ సంఘం వ్యవస్థాపకులు కీర్తి శశులు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి సంఘ యువ నాయకుడు కడలి రాంపండు అధ్యక్షతన మేడిశెట్టి ఇజ్రాయెల్ మాట్లాడుతూ దొమ్మేటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి సేవలను కొనియాడారు. దొమ్మేటి వెంకటరెడ్డి ఒక స్ఫూర్తిని తీసుకుని ఈ రోజున శెట్టి బలిజ యొక్క సమాజం కాకుండా బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ సమావేశం అవ్వడం జరిగిందన్నారు. ఆ రోజును మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏమిటంటే సుమారు 103 సంవత్సరాల క్రితం 1920వ సంవత్సరంలో శెట్టి బలజ సంఘం స్థాపించిన మిడిశెట్టి వెంకటరెడ్డి భయంకరమైనటువంటి వివక్షకు శెట్టి బలజ సంఘం గురైనప్పుడు ఈ కులానికి గౌరవప్రదమైన పేరు ఉండాలనే ఉద్దేశంతో దొమ్మేటి వెంకటరెడ్డి గారు 10,000 మంది జనాలతో భారీ మీటింగ్, 1920 రోజుల్లోనే జన సమీకరణ చేయగలిగే శక్తి దొమ్మేటి వెంకటరెడ్డి. ఆ రోజుల్లో జనాలు తండోపతండాలుగా మీటింగ్కి హాజరవడం జరిగింది. ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఈ కులానికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా అన్నారంటే ఆయన ఎవరో కాదు, దొమ్మేటి వెంకటరెడ్డి. ఆ రోజుల్లో శెట్టి బలజ కులంలో పురోహితులను తయారు చేసినటువంటి చరిత్ర కూడా దొమ్మేటి వెంకటరెడ్డి అని అన్నారు. కులానికి ఒక గౌరవప్రదమైన పేరు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారు 10,000 మంది జనంగంతో మరి చుట్టుపక్కల జిల్లాలందరి ప్రజలతో భారీ మీటింగ్ పెట్టి ఆ రోజుల్లో 1920లో అంతమంది జన సమీకరణ చేయగలిగినటువంటి శక్తి మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారికి ఉంది. అంటే దొమ్మేటి వెంకటరెడ్డి గారే కాదు, దొమ్మేటి వెంకటరెడ్డి గారు పుట్టినటువంటి కులంలో కూడా ఉంది. అందుకే ఆ రోజుల్లో మరి అన్ని వేల మంది ప్రజలు మరి తొండోపతండాలుగా మీటింగ్కు హాజరవడం జరిగింది. ఆ రోజున వీళ్ళందరూ సమావేశమై మన కులానికి ఇక మీదట ఈడు కూడా ఏమన్నా పిలిస్తే వాడు తాడ తీయండి, మన కులం పేరు ఈరోజు నుంచి శెట్టి బలిజ అని చెప్పి నామకరణం చేసినటువంటి చేయించడమే కాదు ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఆ యొక్క పేరును గుర్తించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ తాగిపోలేదు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు పురోహిత వ్యవస్థను కూడా, అంటే బ్రాహ్మలు ఆ రోజుల్లో శెట్టి ఈడుగాడు ఈ శెట్టి బలిజ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు, వాళ్ళు పూజలు చేయకూడదు, పునస్కారాలు చేయకూడదు, వాళ్ళు దూరంగా పెట్టాలని అసహ్యకరమైన హీనమైనటువంటి స్థితిలో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారు శెట్టి బలిజ కులంలో పురోహితులను తయారు చేసినటువంటి చరిత్ర కూడా మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారిదని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాను. అయితే నేను ఈ రోజున ఈ యొక్క దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఈ యొక్క శెట్టి బలిజ సంఘం స్థాపించినటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే శెట్టి బలిజలో ఎవడో ఒకడో తోటకూరగాడు ఎమ్మెల్యే అయిపోతున్నాడు, ఎంపీ అయిపోతున్నాడు, మంత్రి అయిపోతున్నాడు అని కాకుండా శెట్టి బలిజ కులానికి ఎవడైతే ఉపయోగపడతాడో, ఈ యొక్క సమాజానికి ఎవడైతే ఉపయోగపడతాడో, ఈ బడుగు బలహీన వర్గాలకు ఎవడైతే ఉపయోగపడతాడో వాడికి మాత్రమే ఓటేసి గెలిపించుకుంటే మన కులానికి కానీ లేకపోతే మన బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది తప్ప కులం పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజున నాయకులు ఉన్నారు. అటువంటి నాయకులను ఎండగట్టాలని